ప్రస్తుత కాలంలో ఒక సినిమాని నిర్మించడానికి భారీ మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది. సినిమా మేకింగ్ ఖర్చులతో పాటు హీరోల భారీ రిమ్యూనరేషన్ వల్ల సినిమా మేకింగ్ నిర్మాతలకు భారంగా మారింది. సినిమా హిట్ అయితే నిర్మాతలు లాభాలు చూస్తారు, కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాతలు భారీ నష్టాలతో కూరుకుపోతున్నారు. దీంతో సినిమా నిర్మాణ వ్యయం తగ్గించడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా షూటింగ్ ను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బడా హీరోలందరూ దిగివచ్చి తమ రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్టు అంగీకరించినట్టు సమాచారం అందుతోంది. 1వ తేదీ నుండి సినిమా షూటింగ్ లో నిలిపేయడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బడా హీరోల సినిమాలకు కూడా బ్రేక్ పడనుంది. ఇప్పటికీ బడా హీరోల సినిమాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. అందువలన సినిమా బడ్జెట్ కంట్రోల్ చేయడానికి కొందరు స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి అంగీకరించారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, దిల్ రాజ్ తో సంప్రదింపులు జరిపి తమ రెమ్యునరేషన్ తగ్గించినట్లు వెల్లడించారు. అలాగే ఇటీవల జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో ఓటీటీలో సినిమాల విడుదల విషయం గురించి కొన్ని కీలక నిర్ణయాలు జరిగాయి. భారీ బడ్జెట్ లో నిర్మించిన సినిమాలు థియేటర్లో విడుదలైన 10 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ విషయంపై రామ్ చరణ్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కన్నతల్లి లాంటి ఇండస్ట్రీ బాగు కోసం రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు ఆయన పేర్కొన్నారట. ఈ విషయంపై మెగా అభిమానులు రామ్ చరణ్ ని అభినందిస్తున్నారు. ఇక ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి అంగీకరించినప్పటికీ ఇతర హీరోల విషయం మాత్రం తెలియడం లేదు. స్టార్ హీరోలు దిగివచ్చి తగ్గించుకున్నా కూడా ఆగస్టు 1వ తేదీ నుండి కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్ నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించుకుంది.